వెంకట్ గారు చెప్తారా ఏం మాట్లాడతారు? లేదు, నేను అనలిస్ట్ వర్షన్ నేను తీసుకుంటా. అధికార పార్టీ వర్షన్ కావాలి, ప్రతిపక్ష పార్టీ వర్షన్ కావాలి, నా ప్యానల్ ఉన్న వాళ్ళ అందరి వర్షన్ నాకు కావాలి. వెంకట్ గారు చెప్పండి, కాలర్ అడిగిన దానికి చెప్పండి. మనం అది కోర్టులో వెళ్ళాలి. అదే ఈబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశం కోర్టులో ఉంది. ఆ కోర్టులో క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వమే చేసింది. ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ప్రతి అంశాన్ని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉంటాయి కాబట్టి మీకు ఇప్పుడు మూడు రాజధానుల అంశం కూడా స్టేటస్ కో నడుస్తూ ఉంది. అట్లానే మీరు ఇందాక ఏదో చంద్రబాబు నాయుడు టాపిక్ వచ్చిన దాని మీద ప్రధానంగా నేను మాట్లాడటానికి అదే కారణం. ఎందుకంటే ఏదన్నా ఒక అంశాన్ని తీసుకొని వస్తా ఉంటే సాయంత్రానికి వెళ్ళి అది జరగకూడదని చెప్పి, విచారణ జరగకూడదని చెప్పి స్టేలు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి తెచ్చుకుంటున్నప్పుడు ఇంక దేని మీద ఎన్నిసార్లు వెళ్ళినా కూడా స్టే ఏడగాదే మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి, 20 సంవత్సరాలుగా స్టేలు నడుస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద. ఏదైతే అవినీతి కేసులకు సంబంధించి లక్ష్మీపార్వత గారు వేసిన కేసు కావచ్చు, వేరే కావచ్చు, 20 సంవత్సరాల నుంచి స్టేలు తెచ్చుకుంటా ఉన్నా అంటే ఇక అటువంటి వ్యక్తుల గురించి మనం ఏం చెప్తాం, ఏ వ్యవస్థల్లో మనుషులను పెట్టుకొని ఎలా మేనేజ్ చేస్తాడనేది స్పష్టం. నేనైతే ఒకటైతే స్ట్రైట్గా చెప్తా ఉన్నా, మా దగ్గర మీరు అన్నట్టుగా కులాలకు ఒకే కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఇది 100% రాంగ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆయన ఇందాక ఏదో 600 పదవులు ఇచ్చారు కదా, 6000 పదవులు ఉండుంటాయో, 6000 పదవులు వేసినప్పుడు, 6000 పోస్టులు వేసినప్పుడు దాంట్లో 600 సామాజిక వర్గానికి ఉంటే దాని ఎందుకు పోతాం చేస్తే 3400 పైగా వచ్చి ప్రాధాన్యత ఇవ్వడం లేదా మీ వర్షం. ఒక కాలర్ ఏమన్నారు, ఆనాడు చౌదరీస్కి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఇలా మాట్లాడుతున్నాడు. లేదు, మీతో మిమ్మల్ని అడగనివ్వండి. ఎస్, పలానా పార్టీ పలానా క్యాస్ట్ని లేవనెత్తుకుంటుంది అనేది మనం రీజనల్ మన ప్రాంతాల్లో మాట్లాడుకునే మాటలే అవి. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఒక సామాజిక వర్గాన్ని ఓ సామాజిక వర్గం మీద వాళ్ళు చేశారని ప్రజల చెప్పారు. అది అబద్ధమో దానికి రిఫరెండం తిరుపతి వస్తుంది కదా, ఈ రాజకీయ పార్టీలు అన్ని మాట్లాడుతున్నాయి కదా, తిరుపతి బయలక్షణ రిఫరెండం గా తీసుకోవడానికి జనసేన బీజేపీ గానీ తెలుగుదేశం గానీ సిద్ధంగా ఉన్నాయా? మీరే మాట్లాడుతున్నారు కదా ఈ ప్రభుత్వం మీద. మేడం తిరుపతి మీద వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, అదే తిరుపతి తిరుమల వెంకన్న సాక్షిగా జరిగే ఎన్నికలు కదా. తిరుపతి వెంకన్న స్వామి చెప్తాడు ఎవరు గెలిస్తే వాళ్ళు బాగా చేస్తున్నట్టు అనేది తిరుపతి వెంకన్న సాక్షిగా రిఫరెండానికి రెడీ అంటే ఫైనల్ గా మీరు చెప్పేశారు కదా నాగేంద్ర గారు, ఫైనల్ గా మీరు చెప్పండి సార్. వెంకన్న సాక్షిగానే వెంకటరెడ్డి గారి మాటలు, వెంకటరెడ్డి గారి పార్టీలో ఇప్పుడు చేసిన కాలర్లు, ఆయన శిష్యుల యొక్క మాటలు కూడా తిరుపతి ప్రజలు కూడా చూస్తున్నారు. అక్కడ ఏం బుద్ధి చెప్పాలో దేవుని దగ్గర ఉన్న ప్రతి ఒక్కరూ చెప్తారు. అప్పుడే మంది అన్నావు 6000 మంది పదవులు మాట్లాడేటప్పుడు నేను రాలా, నేను మాట్లాడేది విను. చేతగానోడే మధ్యలో వస్తాడు. 6000 పదవులు అన్నావు నువ్వు, 600 పదవులు ఇచ్చావు అన్నారు మీ కులానికి. వాళ్ళతో కలిసి వస్తున్నారు, వీళ్ళతో కలిసి మీరు వాళ్ళని అంటున్నారు కదా. కొంతమంది వైసీపీ నేత బీజేపీ టచ్ లో ఉన్నారని మాట్లాడుతుంది. బీజేపీ టచ్ లోకి ఉన్నారు ఎవరో చెప్పమనండి, అడిగేవారు సమాధానం చెప్పమనండి. ఊరికి బీజేపీ టచ్ లో ఉన్నారంటే టచ్ లో ఉన్న వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళు ఏదో చెప్పమనండి, వెళ్ళాలంటే దాని గురించి నోటిస్తే. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. నువ్వు ఇందాక నీ శిష్యుడు ఒక కాలం చేశాడు కదా, అట్లే ఉంటది నీ వ్యవహారం, అట్లే ఉంటది నీ వ్యవహారం. నాగేంద్ర గారు రెడీయా, సమాధానం చెప్పండి. మీ సమాధానం కోసం చూస్తున్నారా? ప్రతిపక్షాలు అన్ని కలిసి మిమ్మల్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు వెంకన్న స్వామి భక్తులు, వెంకటేశ్వర స్వామితో సహా రెడీగా ఉన్నారు తిరుపతిలో. సీనియర్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. ఎస్ వెంకట్ గారు, సంతోషి గారు, అధికార పార్టీ వాళ్ళు పార్టీల మీద మాట్లాడలేదు ఈ యాంగిల్ లో. దయచేసి మీకు రిక్వెస్ట్ చేసి చెప్తాను, ప్రతిపక్షాలకి మాట్లాడించే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, అధికార పక్షాలు సమాధానం చెప్పాలి. మే నోరు గొంతు తీర్చి అరచు కొట్టుకున్నా మాకే సమాధానం. లే ఆయన ప్రతి ఎవరు మాట్లాడినా వెంకటరెడ్డి దాడికి వెళ్ళిపోతున్నాడు, ఏ సమాధానం చెప్పాలి చెప్పండి. ఈరోజు తిరుపతి పార్లమెంట్ నేను అదే అన్నా, అందరి వర్షన్ నేను తీసుకోవాలి అంటుంటే నేను మీ వర్షన్ తీసుకుంటాను కదా. ఇప్పుడు వారు చూడండి నిరుసాహపడ్డారు. చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు కంప్లీట్ చేయండి. తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది, మేము రెడీ, స్వీకరిస్తున్నాము.
రెండు రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలల్లో ఏమీ చేయలేదు కాబట్టి ఈ యొక్క మొత్తం రాష్ట్రం నిర్వహించిన కార్యక్రమాలను కూడా ఎండగట్టి ప్రజల దగ్గరికి మీరు తీసుకుపోయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏ విధంగా మోసం చేశారని చెప్పి ప్రజల్లో ఖచ్చితంగా చేతులను తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ ఎంపీలు మేము గెలిపించుకుంటాము, మేము దీన్ని రెఫరెండం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా పాలకపక్షం నిజంగా సిద్ధశుద్ధుంటే తిరుమల పైన రాజకీయాలు చేయకుండా అటానమస్ బాడీగా పెట్టి దేవుడిగా చూడాలని మీ ద్వారా ప్రైమినెంట్ రిక్వెస్ట్ చెప్తున్నా. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు. ప్రసాద్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. గ్రూప్ రాజకీయాలు అన్నాం, టీటీడీ దాకా వెళ్ళాం, ఇప్పుడు బై ఎలక్షన్లో చూసుకుందాం అంటున్నారు, చెప్పండి. మనం అలా చూసుకుంటూనే ఉంటాం జీవితాంతం, ఎందుకంటే ప్రజలం కాబట్టి. ఇక్కడ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు, మేనిఫెస్టో వాళ్ళు నిర్ణయించుకున్నది, దాంట్లో లోటుపాట్లు ఏంటి? వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళ విజన్ను మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడమే వరకే వాళ్ళు పరిమితమై ఉన్నారు. దానికి మించి ఇంకేమైనా చేస్తే దాని గురించి విశ్లేషించవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడంలో 100కి 100 మార్కులు వాళ్ళకి వేసాము. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశారు. పప్పు బెల్లాలు శుభ్రంగా, ఎప్పుడో దసరాకి చిన్నప్పుడు మాకు పంచేవారు, ఇప్పుడు మాత్రం 18 నెలల బట్టి శుభ్రంగా పంచారు. కరోనా కష్టకాలంలో ఆపన్న హస్తం ఇచ్చారు. ఇది రూలింగ్ పార్టీకి మేము ఇచ్చిన 100కి 100 మార్కులు. ఇక్కడికి వచ్చేసరికల్లా మిగిలిన ఏ విధమైన సంక్షేమం అనగానే, ఇప్పుడు ఇలా ఉన్న ఒక కాగితాన్ని 100 చింపులు చింపి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి ఇచ్చి మేము అందరికీ పదవులు ఇచ్చామంటే పైన వాడవడు, దిశ నిర్దేశించేవాడు ఎవడు అన్నదే ముఖ్యం. ఇవాళ మాడుతుంది అంత సబ్జెక్ట్ అదే. అలా కార్పొరేషన్లు అన్నిటికీ సంబంధించినవన్నీ దేనికది చలవలు పలవలుగా ఎప్పుడూ లేని కులాలని ఎవరిదాకా ఎవరు పేర్లు కూడా వినుండ్రు, అలాంటి కులాల పేర్లు కూడా విని దానికి ఒక కార్పొరేషన్లు ఇచ్చారు సంతోషం. కానీ ఆ కార్పొరేషన్కి ఏం చేస్తామన్నది చూడండి. వాళ్ళు ఆ సంబంధిత సలహాదారులు కానీ లేదా ఆ కార్పొరేషన్ చైర్మన్లు కానీ వాళ్ళ ప్యానల్లో ఉన్న వాళ్ళకి ఏ జీతాలు ఉన్నాయి? ఇవాళ వీళ్ళకి చింపి చింపి ఇచ్చుకున్న వాళ్ళ ఒకటికి కనీసం 5-10 వేలు అయినా కనీసం ఒక కారైన ఉందేమో కనుక్కోండి. ఓకే, సో ఇవన్నీ ఎలకేషన్ ఆఫ్ కార్పొరేషన్స్లో వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో డైవర్ట్ అవుతూ దానికి కోర్టులు అంటున్నారు. ఇంకొకటి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను, చెప్పండి సార్. కోర్టుల్ని ప్రతి ఒక్కళ్ళు చాలా సింపుల్గా ఆపాదిస్తున్నారు. స్టే తెచ్చుకునే హక్కు మానవ మాతృలు ఎవరికైనా హక్కు ఉంటుంది. దాంట్లో ఏంటంటే దాని ఇతిగతులు తెలుసుకోకుండా దాని మీద ఒక బుల్డోస్ చేస్తున్న సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి స్టే వెకెట్ చేయించుకోవడం అనేది గవర్నమెంట్ పరంగా దానికి సంబంధించిన చర్య. ఆ చర్యకు ప్రతిచర్య చేయడంలో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఎప్పుడైతే స్టే తెచ్చుకుంటున్నారన్న దాన్ని ఆపాదిస్తూ